అర్హులైన వాళ్ళందరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గుర్రం అశోక్. ఈ రోజు వేములవాడలోని సిఐటియు డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గుర్రం అశోక్ నాయకులతో కలిసి మాట్లాడారు. అర్హులైన వాళ్ళందరికీ కొత్త రేషన్ కార్డులు వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి, నాయకులు దొబ్బల లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు రేషన్ కార్డు పేర్లు లేక రేషన్ కార్డు లేక కొత్తగా పెళ్ళైన మరి రేషన్ కార్డులలో నమోదుగాక చాలామంది అవస్థలు పడుతున్నారు. మరి వెంటనే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకొని మరి కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వాలి. అందరికీ రేషన్ కార్డు లేని రేషన్ కార్డు ఇవ్వాలి. మరియు పెళ్లి అయిన వారికి రేషన్ కార్డు పేరు నమోదు కొరకు అవకాశం కల్పించి మరి రేషన్ కార్డు లేకపోవడం మూలంగా అనేక సంక్షేమ పథకాలు మరి లబ్ధిదారులు పొందలేకపోతున్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం గైకొని మరి రేషన్ కార్డులు అందరికీ లేని వారు అందరికీ ఇచ్చుకుంటూ మరి కొత్తగా పేరు నమోదు కూడా రేషన్ కార్డులో పేరు నమోదు కూడా ప్రభుత్వం అవకాశం కల్పించాలని సిఐటి పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా మండల కేంద్రాల్లో రేషన్ కార్డుల గురించి సిఐటి ఆధ్వర్యంలో ధర్నాలు చేపడతామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.